హాయ్ వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ ఈరోజు వీడియోలో మీ అందరికీ క్యాబేజీ కర్రీని తయారు చేసుకోవడం చూపిస్తాను క్యాబేజ్ కర్రీ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను చూపించబోయేది హెల్దీగా ఉంటుంది ఇంకా మంచి టేస్ట్ కోసం ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను ఈ క్యాబేజీ కర్రీ కోసం ఫస్ట్ క్యాబేజీని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం సన్నగా పొడు పొడుగా వచ్చేటట్టు కట్ చేసుకుంటే మనకి చూడ్డానికి బాగుంటుంది ఇంకా టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది క్యాబేజ్ పంటకి బాగా పెస్టిసైడ్స్ కొడతారంట అందుకోసం దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి మనము దీంట్లో కొంచెం సాల్ట్ వేసి నీళ్ళు వేసి ఒక పది నిమిషాలు అట్లా నానబెట్టాలి ఇంకా తర్వాత ఈ కర్రీకి పెసరపప్పు కావాలి ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా మనం తీసుకున్న క్యాబేజీకి ఇంత కప్పు పెసరపప్పు అయితే సరిపోతుంది దీన్ని కూడా నీళ్లు వేసి నానబెట్టుకోవాలి ఇది కూడా ఒక పది నిమిషాలు నానాలి ఇంకా క్యాబేజ్ కర్రీ మంచి ఫ్లేవర్ రావాలంటే మెంతి కూర వేసుకోవాలి ఇక్కడ మెంతి ఆకులు మొత్తం కూడా తీసి ఒలిచిపెట్టుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ ఇంకా నీళ్లు వేసి వీటిని కూడా మంచిగా కడిగి ఒక పది నిమిషాలు నీళ్ళల్లో ఇట్లా నానబెట్టేసుకోవాలి మనం జనరల్గా ఏ ఆకుకూరలనైనా నీళ్ళల్లో నానబెట్టుకు ఉంటాం కదా ఇట్లా మెంతి ఆకు నానబెట్టుకోవడం వల్ల మెంతి ఆకులో ఉన్న చేదు కూడా పోతుంది ఇంకా ఈ మూడు కూడా పది నిమిషాలు నీళ్ళలో నానేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇంకా ఒక రెండు అల్లం ముక్కలు ఒక ఐదు నుంచి ఆరు వెల్లిపాయలు తీసుకొని ఇవన్నీ కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ మిక్సీ జార్లో వేసి ఇప్పుడు గ్రైండ్ చేస్తాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేస్తాను ఎప్పుడు పచ్చిమిరపకాయలను గ్రైండ్ చేసుకున్నా కూడా అందులో కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుంటే పచ్చిమిరపకాయలు గ్రైండ్ అయిన తర్వాత ఎక్కువసేపు ఉన్నా కూడా కలరు నల్లగా మారకుండా ఉంటుంది ఇంకా నీళ్ళలో నానబెట్టుకున్న క్యాబేజు మెంతం కూర ఉన్నాయి కదా రెండు కూడా స్క్రీనర్లో వేసేస్తే ఇంకా నీళ్ళన్నీ కూడా పోతాయి తర్వాత ఈ కర్రీ ఎట్లా చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ కర్రీని నేను ఐరన్ బాండీలో చేసి చూపిస్తాను మామూలుగా మనము అల్యూమినియం కానీ లేకపోతే నాన్ స్టిక్ కానీ వాడతాం కదా కానీ ఐరన్వి వాడుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఐరన్ది కొంచెం మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమని అందరూ అనుకుంటుంటారు కదా ఈజీగా ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి ఐరన్ యుటెన్సిల్స్ని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర ఇంకా కొంచెం శనగపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ ఇంకా కరివేపాకు కూడా వేసి ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం ఈ పచ్చిమిర్చి అంతా కూడా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను కదా నేను మీరు కారం ఎక్కువ తినను అంటే పచ్చిమిర్చి కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇంకా తర్వాత మెంతి కూర కడిగి పెట్టుకున్నాను కదా దాన్ని ఆకులు అట్లాగే వేసుకోవచ్చు లేదంటే సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు నేను కొంచెం కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆ మెంతి ఆకు అంతా కూడా ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకా క్యాబేజ్ వేసుకొని దీన్ని కూడా మంచిగా కలిపేసి ఉడికించుకోవాలి ఇట్లా ఇక్కడ మెంతికూర వేయడం వల్ల మనకి కూరలో మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకానేమో పెసరపప్పు వేసుకుంటాం పెసరపప్పు హెల్త్కి మంచిది పప్పు రోజు తిని బోర్ అయిన వాళ్ళు ఇట్లా క్యాబేజ్లో పెసరపప్పు పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా దీన్ని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇక్కడ క్యాబేజ్ హాఫ్ కుక్ అయిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది వేసుకోవాలి పెసరపప్పు ఆల్రెడీ నానింది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఇంకా ఈ పెసరపప్పు క్యాబేజీ ఇదంతా కూడా మంచిగా ఆయిల్లో కుక్ అవ్వాలి ఇంకా సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకంతా కలిపి మంచిగా కుక్ చేసుకోవాలి ఇంకా దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా చిన్న కప్పు ఇంత కప్పు అయితే కొన్ని నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ నీళ్లు కూడా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇంకా మనకి క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ క్యాబేజీ కర్రీ రోటీకి ఇంకా అన్నంకి కూడా మంచి కాంబినేషన్ ఇట్లా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్